నమస్కారం, నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్, ఖమ్మం. ఐఎమ్ క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్. నేను హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయినాను. ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఒక ఆవలింత తీస్తాం అన్నమాట. ఈ ఆవలింతలు మంచియేనా, హెల్తీనా, లేకపోతే ఏమన్నా డిసీజ్ రిలేటెడా? అసలు ఈ ఆవలింతలు ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాం. ఆవలింతలు యానింగ్ అంటారు. ఆవలింతలు అన్నది ఏంటంటే, మనం కొన్ని స్లీప్ డిప్రివేషన్ ఉంటాయి, అంటే నిద్ర లేకపోయినప్పుడు, లేదంటే బాగా బోర్ కొట్టినా కానీ, ఏదైనా రెగ్యులర్గా పని, ఒకటే పని, ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు, ఇట్లా రెగ్యులర్గా బోర్ కొట్టినా కానీ, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా మనకి బ్రెయిన్లో బిల్డప్ అయినా కానీ, అంటే ఆ ఆక్సిజన్ తక్కువగా ఉన్న క్లైమేట్స్లో వర్క్ చేసిన, లేకపోతే ఇప్పుడు పొల్యూషన్ ఉన్న ఈ వీధుల్లో తిరుగుతున్న, ఇట్లాంటి సందర్భాల్లో యానింగ్ అనమాట, ఈ ఆవలింత వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఆవలింతల్ని అని అంటే, ఆవలింతల్ని ప్రివెంట్ చేయాలంటే ఇప్పుడు ఏవైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో, ఆక్సిజన్ లెవెల్స్ ఉండేటట్టు చూసుకోవాలి, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేయాలి. అలాగే లైఫ్ స్టైల్ మార్చుకోవాలన్నమాట, అంటే టాస్క్ బోర్ కొట్టకుండా టాస్క్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే మీ అంతటి మీరే ఆ స్టిమ్యులేషన్, మోటివేషన్ తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా ఒకే పద్ధతి ఏముందిలే లైఫ్ అట్లా కాకుండా, యూ షుడ్ బి మోటివేటెడ్ అండ్ ఆ మోటివేషన్తో పాటు టాస్క్ని చేంజ్ చేసుకుంటే, డిఫరెంట్ డిఫరెంట్గా నేర్చుకుంటూ ఉంటే యానింగ్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే కెఫిన్కి అలవాటు అయిన వాళ్ళకు కూడా ఎక్కువగా యానింగ్ ఉంటుంది అనమాట. ఆ కెఫిన్ అలవాటు అయిన వాళ్ళు సడన్గా కెఫిన్ లేకపోతే ఇంకా తట్టుకోలేరు. ఆ కెఫిన్కి ఏంటంటే, కెఫిన్ అంటే కాఫీ కానీ ఇట్లాంటి రిలేటెడ్ కెఫిన్ ఉన్న ప్రొడక్ట్స్కి అలవాటు అయితే సడన్ బూస్టింగ్, సడన్ ఎనర్జీ అన్నీ ఎక్కువ అవుద్దనమాట. అంటే ఆ కిక్ ఉంటుంది అనమాట, అది లేనప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆవలింతలు చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని దాని అడిక్షన్ కూడా అవ్వకుండా ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా సెల్ఫ్ కేర్ ఉండాలన్నమాట. అంటే మనం ఉన్న ఆఫీస్ కానీ, మనం ఉన్న ఏరియా, మనం వర్క్ చేసే ప్లేస్, మన ఇల్లు చాలా నీట్గా, అంటే లైవ్లీగా ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ లెథర్జిక్గా లేకుండా ఉంటుంది. డెఫినెట్గా యానింగ్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే అసలు యానింగ్ ఇట్లా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే ఏమన్నా మెడికల్ ప్రాబ్లం ఉండొచ్చా అంటే, యూజువల్గా దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్ అనమాట, డిసీజ్ రిలేటెడ్ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో డిసీజ్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి తగ్గితే, అలాగే ఆక్సిజన్ తగ్గిందని అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, పెరిగినప్పుడు ఆవలింతలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. ఇది కొన్ని, అంటే బాగా ఒబిసిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆ స్లీప్ డిజార్డర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళల్లో గొరకు ఎక్కువగా పెట్టడం, లేకపోతే ఆ స్లీప్లో వాళ్ళు ఎక్కువ టైము గొరకుండి గాలి తీసుకునే రెస్పిరేషన్స్ తగ్గుతాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఏమవుద్దానంటే బ్రెయిన్లో ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవటం వల్ల కూడా వస్తుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు స్లీప్ స్టడీ అవి చేసుకుంటే దానికి సంబంధించినట్టుగా ఒక సిప్యాప్, ఇట్లాంటి మొడాలిటీస్ ఉంటాయి, అవి పెట్టుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. అంతే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఖచ్చితంగా యానింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. యానింగ్ అన్నది ఏంటంటే ఒక బద్ధకానికి ఒక గుర్తు కాబట్టి అది దట్ ఈస్ నాట్ గుడ్, అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు చేసుకునే వర్క్ ప్లేస్లో వేరే వాళ్ళకి చాలా లేజీగా అనిపిస్తుంది, కాబట్టి మీరు యాక్టివ్గా ఉండాలి. అలా ఉండాలనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు ఆచరిస్తే ఖచ్చితంగా యానింగ్ నుంచి దూరంగా ఉండొచ్చు. మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. మరిన్ని యూట్యూబ్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.